వరి, చెరుకు, గోధుమలు పెంచే ప్రాంతాల్లో ఏకరీతి పైర్లు రావటం వల్ల ఆయా ప్రాంతాల్లో ఈ సాగుబడి నీరు రాకముందు పెంచుతున్న వైవిధ్యమయమైన పైర్లన్నీ నాశనమైంది. ఇక్కడ ఒక చోటనే కాదు, పలు చోట్ల ప్రపంచంలో గమనించబడింది. గడిచిన 60 సంవత్సరాల నుంచి మా లాంటి వాళ్ళు ఇలాంటి విషయాల్ని చెప్తూనే వస్తున్నారు. కానీ ఇంతవరకు ప్రపంచంలో ఎక్కడ ఏ విజ్ఞాని ఇప్పుడున్న ప్రస్తుత ఆహార పదార్థాల నుంచే మన రోగాలు వస్తున్నాయి, దీనికి ప్రత్యామ్నాయంగా పర్యాయంగా మనం వేరే ఆహార పదార్థాలను ఎంచుకోవాలి, ఆ పదార్థాల మూలకంగా మనందరి ఆరోగ్యాలు సరిపడతాయి, ఆరోగ్యాల్ని మనమై మనం నాశనం చేసుకుంటున్నాము. మనమై మనం అంటే ఎవరు? ఆయన చెప్పినట్టు రైతులు ఇది పండించండి అంటే అది పండిస్తున్నారు. వాళ్ళకి తెలియదు విషయాలు. ఏదో 4 కాసులు వస్తాయంటే దాని వైపు మొగ్గు చూపుతారు. ఇప్పుడు విజయవాడ అటువైపు వెళ్తే ఆ డెల్టా ప్రాంతంలో అక్కడ నీళ్లు బాగా ఉన్నాయని అందరూ అరటి 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 అని పండిస్తున్నారు. అరటి పళ్ళు చాలా మంచివి అని చెప్తున్నారు. కానీ అరటి పళ్ళని ఎందుకు వాడుతున్నారు తెలుసా మీకు? అరటి పళ్ళని ఎందుకు వాడుతున్నారు? అందరూ కూర్చొని అరటి పళ్ళు తినట్లేదు. ఏం చేస్తున్నారు చెప్పండి? ఒక్కరికైనా తెలిసి ఉంటుంది ఈ విషయం. సారాయి తయారు చేస్తున్నారు. అలాగే మొట్టమొదట్లో మన దేశంలోనే ప్రపంచంలో ఎక్కడా ఈ విషయం తెలియని సమయంలో అంటే 200, 300, 400 సంవత్సరాల క్రితమే ప్రపంచానికి అంతటికీ అసూయ పడేటట్టు తాటి చెట్ల నుంచి ఈత చెట్ల నుంచి బెల్లం తయారు చేసేవారు. తీపి పదార్థం అంటే భారతదేశం ఇంకెక్కడ దొరికేది కాదు. అద్భుతమైన పర్యావరణానికి పూరకమైన తీపి పదార్థాన్ని తయారు చేసే విధానం ప్రపంచంలో ఎక్కడా లేదు. కానీ ఈ బ్రిటిష్ వాళ్ళు ఆ చెరకు అనే పదార్థం అడవుల్లో ఎక్కడో అరుదుగా పెరిగే ఒక గడ్డి పూచకు చెందిన జాతి, దాన్ని పట్టుకొచ్చి నల్లవాళ్ళని బానిసలుగా మార్చి షుగర్ ఎస్టేట్స్ తయారు చేసి చక్కెరను దాని నుంచి మొదలు పెట్టించి మొత్తం భారతదేశంలో తయారవుతున్న ఈ తీపి పదార్థాన్ని విలువ లేకుండా చేసి ప్రపంచమంతా ఇప్పుడు చక్కెర కోసం ఆరాట పడేట్టు చేసుకున్న అంటే షుగర్ ఎస్టేట్, ఈ కన్ఫెక్షనరీ అడిక్షన్ ఆఫ్ బ్రిటిష్ పీపుల్ ట్రాన్స్ఫార్మ్డ్ ద హోల్ వరల్డ్ ఇంటూ ఈ షుగర్ అడిక్షన్కు మొదలైంది. కానీ ఇందులో ఉన్న అవైజ్ఞానికత ఏమిటి అని ఇంతవరకు ప్రపంచంలో ఒక్క శాస్త్రజ్ఞుడు చెప్పేదానికి ముందుకు రావట్లేదు. ఎందుకంటే ఈ విజ్ఞానులందరూ ఈ కంపెనీల చేతుల్లో తోలు బొమ్మలుగా మారి కూర్చున్నారు గడిచిన 200 సంవత్సరాల నుంచి. చక్కెర చివరిగా ప్రతి ఒక్క జీవి శక్తి సంపాదించాలంటే గ్లూకోజ్గా మారుతుంది. అంటే మన పచన నాళంలో చివరి పదార్థంగా 108 జీవ రసాయనిక క్రియల అంత్య పదార్థం అది. అంటే ఇంకా చక్కెర అయింది అంటే చిన్న పేగుల్లో నుంచి రక్తంలోకి పీల్చుకుంటూ గ్లూకోజ్గా మారిపోతుంది. ఆ గ్లూకోజ్ జీవకోశంలోకి వెళ్ళి ఆమ్లజనకంతో కలిసి భస్మం కావింపబడి ఇంగాలామ్లంగా మారి మనకు శక్తి వస్తుందన్నమాట. అంటే ప్రతి ఒక్క జీవక్రియకు మూలం ఈ గ్లూకోజ్. అంటే చివరి పదార్థంగా మన రక్తంలోకి వెళ్ళవలసిన పదార్థాన్ని, ఆ అంత్య పదార్థాన్ని మొత్తం ప్రపంచమంతా పెద్ద
యుద్ధ ప్రమాణంలో దీన్ని తయారు చేస్తున్నారు. ఎంత తయారు చేస్తున్నారు అంటే డ్యాములు కట్టి ఇలాంటి పెద్ద పెద్ద ఇంజనీర్లు అందరూ కలిసి, సారీ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ సార్, వాళ్లకు తెలియదు ఎందుకు కడుతున్నాము అని. కట్టారు, నీళ్లు కడతారా మీరు ఇంజనీర్లు ఇంత మటుకు చేయలేరా అంటే పనిలో దిగబడి రాత్రి పగలు 24 గంటలు పనిచేసి కష్టపడి డ్యాములు కట్టి, చూడండి నీళ్లు కోరారు మీరు ఇస్తున్నాం తీసుకోండి అన్నారు. ఆ ఇచ్చిన నీళ్లతో ఈ చక్కెర ఎస్టేట్లను తయారు చేశారు. నా దేశంలోనే కొన్ని డ్యాములు కడితే మొత్తం ఇప్పుడు భారతదేశంలో 48 లక్షల టన్నుల చక్కెర తయారవుతుంది ప్రతి సంవత్సరం. 48 లక్ష టన్స్ అంటే ఒక్క చక్కెర, కేజీ చక్కెర తయారు చేసేదానికి 28,000 లీటర్ల నీళ్లను సాగుబడి చేయాలి మనం. చేసి ఏం చేసాము, చక్కెరను ప్రతి ఒక్కడి నోట్లోనూ వేస్తున్నాం. పొద్దుటి నుంచి రాత్రి వరకు అది ఎంత చక్కెర నోట్లోకి వెళ్తుందంటే సగటు మానవుని నోటిలోకి ఇప్పుడు ప్రస్తుతం 28 గ్రాముల చక్కెర నేరుగా వెళ్తుంది. అంటే మన పచననాళంలో గొలుసు సరణిగా ఈ జీవ రసాయనిక క్రియలు జరగాల్సిన పని, తర్వాత ప్రొడక్షన్ కావాల్సిన పదార్థాన్ని మొదలే నోట్లో వేస్తున్నాం. అంటే ఈ జీవ రసాయనిక క్రియలను అన్నిటినీ తలకంబలకం చేస్తే మీకు ఏమైనా ఆరోగ్యం ఉంటుందా? సో ద లాస్ట్ ప్రోడక్ట్ యూ పుట్ ఇట్ ఇన్ యువర్ మౌత్. మొత్తం దేవుడు ఇచ్చిన పచననాళం ఉద్దేశము ఈ చక్కెరను తయారు చేయటం. మనం మేమే తయారు చేస్తున్నామని 100,000 టన్నులను తయారు చేసుకొని ప్రతి ఒక్కడి నోటి, ఇంకా పాపోడు పిల్లోడు పుడుతూ ఉండంగానే 2 నెలలకే పాలల్లో ఇంత చక్కెర వేసి రుచి చూసి బాటలకు నిప్పులు పెట్టి నోట్లో పెట్టేస్తున్నాం. అంటే ప్రపంచమంతా ఎంత వైజ్ఞానికంగా ఈ చక్కెరను ఆహ్వానించి జీవ రసాయనిక క్రియల అంతిమ పదార్థాన్ని నోట్లో వేసుకోవడం మొదలుపెట్టినప్పటి నుంచి మానవ జాతిలో రోగాలు మొదలయ్యాయని ఈ పాశ్చాత్యుల వాణిజ్యీకరణ కబంధ హస్తాల్లో చిక్కుకున్న ఏ ఒక్క విజ్ఞాని ఇంతవరకు నోరు వెప్పి చెప్పట్లేదు. ఇంతవరకు టిల్ టుడే నేను 20 సంవత్సరాల నుంచి ఇలా గొంతు చించుకుని చెబుతూనే వస్తున్నాను. అంటే ఆ భయంకరమైన చెరుకు పెంచేదానికి ప్రపంచం, మన దేశం కాదు, అమెరికాలో కొత్త పెద్ద పెద్ద చెరువులు నాశనమైపోయి, ఫ్లోరిడా రాష్ట్రంలో ఉన్న పెద్ద చెరువులన్నీ ఈ చెరుకు కోసం నాశనం చేసి కూర్చున్నారు. నెక్స్ట్ వరి బియ్యం, నెక్స్ట్ గోధుమలు, నెక్స్ట్ ఇప్పుడు సోయాబీను, మొక్కజొన్నలు జన్యు మార్పిడి ప్రయోగాలతో ఇప్పుడు చక్కెర చాలదు, వరి చాలదు, గోధుమలు చాలదు, ప్రపంచమంతా మాంసాహారులుగా మార్చేదానికి ఈ కంపెనీలు ముందంజలు వేస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్టీవీ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.